నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సుమ. సంక్రాంతి ప్రకృతికి పొడమికి కృతజ్ఞతలు తెలుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సందర్భంగా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఆడవాళ్ళైతే ముగ్గులేస్తూ, గొబ్బెమ్మలు పెడుతూ, హరిదాసు కీర్తనలతో పంట పొలాల్లో అమ్మాయిలందరూ తిరుగుతూ సరదా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మీకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈరోజు 99 టీవీ స్టూడియోస్కి వచ్చేసారు మనోజ్ నందం గారు. మనోజ్ నందం చిన్నప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, ఆయన మెమోరీస్ ఏంటి, ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలాంటి మెమోరీస్ని దాచుకున్నారు ఆయన లిస్ట్లో అనేది మనోజ్ నందం గారిని అడిగి తెలుసుకుందాం. హలో మనోజ్ నందం గారు, నమస్తే అండి. మనోజ్ నందం గారు, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు 99 టీవీ తరఫున. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ప్రేక్షకులకు కూడా. ఓకే, ముందుగా నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు పండుగ మొత్తం అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు మనోజ్ నందం చిన్నప్పటి నుంచి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అంటే అమ్మమ్మల ఇంటికి అట్లట్లా వెళ్తుంటాం కదా, ఎట్లా మీరు? చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. తాత స్టేషన్ సూపర్ మాస్టర్ రైల్వే. సో తాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ నర్సరావుపేట, అంటే డిపెండ్స్ చేంజ్ అవుతూ ఉండేవి. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అండ్ తర్వాత ఇంకా అమ్మమ్మ తాత మాతోనే ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఇంకా నాన్న వాళ్ళ సైడ్ కానీ పెడన అలా వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే భోగి మంటలు వేసేవాళ్ళం, చలిలో లేచి దుప్పట్లు ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుంది నైట్ అన్ని పెట్టేసుకొని. చిన్నప్పుడు అందరికీ హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయనే వెయిట్ చేస్తుంటాం కదా. సో భోగి మంటలు అండ్ ఆల్సో సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం బాగా. అంటే ఇప్పుడు కూడా సేమ్ కైట్స్ కానీ, అంటే హైదరాబాద్ స్టైల్ ఎక్కువ ఇక్కడ, అక్కడ కైట్స్ ఎక్కువ వేసేది. నేను 6th క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో ఫెస్టివల్ కి మాత్రం వెళ్ళాల్సిందే, అక్కడ గాని ఇక్కడ గాని డిపెండ్స్, అంటే రిలేటివ్స్ గాని వీళ్ళందరూ ఎటు వస్తారో చూసుకుని దాన్ని బట్టి. పిండి వంటలు బాగా చేసేవాళ్ళు. అవి కంపల్సరీ. ఇష్టం ఏంటి అన్నిటిలోకి? పులిహోర, పులిహోర, చింతపండు పులిహోర, గారెలు, గారెలు, ఇవి రెండు బాగా ఇష్టం. లడ్డు, లడ్డు, ఇవి ఓకే, బట్ ఇవి రెండు బాగా ఇష్టం. ఓకే ఓకే. అంటే భోగి మంటలు వేసేవాళ్ళు, చెరుకు గడ్డలు అన్ని కోసుకొస్తారు కదా వన్ డే ముందే వెళ్ళి, అవన్నీ చేసేవాళ్ళు. పొలాల్లో బాగా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్ళు గట్టిగా. అంటే అందరూ వచ్చేస్తారు కదా మనకి పండుగ అనగానే, చుట్టాలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వస్తారు కదా, కజిన్స్ అందరూ. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అంటే లైక్ అప్పుడు అంటే ఇంకా అందరం చిన్నపిల్లలు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ యాక్టివిటీస్. ఎప్పుడు అందరం ఎప్పుడు గెట్ టుగెదర్ వస్తుందా, ఎప్పుడు కజిన్స్ అందరం కలుస్తామా అని ఉండేది చిన్నప్పుడు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ మై కజిన్స్ మీ అందరం కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం, ఒకటే స్కూల్ కానీ ఇలా. సో ఇంకా వేరే వేరే కజిన్స్ వచ్చేవాళ్ళు అంతే తేడా. ఓకే, ఇంకా సంక్రాంతి వచ్చిందంటే చిన్నప్పుడు ఒక పెద్ద పండుగ. ఏంటంటే అవర్ లైఫ్స్ ఆల్ బిజీ అండ్ ఆల్, ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నమాట. అంటే ఈ సంక్రాంతి అంటే ఎప్పుడు, ఏ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు, రీసెంట్గా వెళ్ళారా అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి? లేదు, అంటే ఈ షూట్స్ ఉండటం కానీ మోస్ట్ ఆఫ్ ది టైం నాకు షూట్స్లోనే అయిపోతుంది. అవుట్డోర్ ఎక్కువ, భీమవరం కరెక్ట్ ప్లేస్లో అవుతుంటాయి. ఒక్కొక్కసారి అక్కడ ఇంకా బాగా చేస్తారు కదా, భీమవరం ఫేమస్ కదా. అవును, పాలకొల్లు దగ్గర నర్సీపట్నం ఆ విలేజ్ సైడ్ ఆ వరి కరెక్ట్గా ఆ ఒక షూట్ జరుగుతుంది నాది. ఆ టైంలో కరెక్ట్గా నేను అక్కడే ఉన్నాను. ఆ పొలాలు వాటి మధ్యలో ఉండాలి, ఆ యూనిట్ కానీ అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఆ వరి కరెక్ట్గా తీస్తారు కదా అప్పుడే, ఇంకా అవన్నీ కూడా అంటే చిన్నప్పటి సంక్రాంతి మెమొరీస్లోంచి ఒక్క మెమొరీ కైట్సే. చిన్నప్పుడు అంటే బాగా అందరం కలిసి కైట్స్ ఎగరేయడం. నాకు ఎగరేయడం రాదు, ఎగరేసి ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకున్నాను. అప్పుడు ఎగరేయడం, దింపడమే. ఎవరైనా ఎగరేస్తే దాన్ని మొత్తం కింద ఎవరైనా కట్ చేయడానికి వచ్చినప్పుడు సేమ్ అంటే చెప్తున్నా కదా, ఎగరేసిన దాన్ని పాడు చేయడం. పాడు చేయడం అంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అనే వేసేవాళ్ళు కదా ఒక కైట్. అంటే రకరకాల సినిమాలు చేస్తున్నారు కదా, అంటే ఇట్లాంటి ఫెస్టివల్గా ఉన్న మూవీస్ ఏమైనా చేయాలంటే సంక్రాంతి రిలేటెడ్ కానీ ఇట్లా? నా ఫస్ట్ ఫిలిం తొలిసారిగా అనేది 2011 ఆ టైంకి చేశాను. అండ్ దట్ వాజ్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే దట్స్ మై లాంచ్. అండ్ ఆల్సో ఐ గాట్ ఎ ప్రాపర్ లాంచ్. చలపతిరావు బాబాయ్ కానివ్వండి, తర్వాత భానుచంద్ర గారు, పూర్ణిమ ఓల్డ్ యాక్ట్రెస్ పూర్ణిమ గారు, అండ్ తర్వాత బిందాస్ మూవీ అయిపోగానే ఆ హీరోయిన్, అండ్ తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ఆ యాక్టర్స్ కానీ ఇవన్నీ ఇట్స్ ఆల్ లైక్ ఫ్యామిలీ. అండ్ కంప్లీట్గా 60 డేస్ కరెక్ట్ సంక్రాంతి టైంలోనే చేసాం అది కూడా. అది కూడా యా ఆ టైంలో యా న్యూ ఇయర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే 31st వి స్టార్టెడ్ ద ఫిల్మ్. అండ్ న్యూ ఇయర్ నుంచి అలా కంటిన్యూస్గా నాన్స్టాప్ 60 డేస్ అయింది. 30 డేస్ ఇన్ వైజాగ్, 30 డేస్ ఇన్ అరకు. ఫిలిం ఇండస్ట్రీకి అసలు ఎలా వచ్చారు, చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు అది మా అందరికి తెలుసు. అసలు ఎలా అంటే ఆఫర్ ఎలా వచ్చింది ఫస్ట్లో?
త్రూ ఆడిషన్స్ అండ్ నేను బేసికల్గా డాన్సింగ్ ఈట్లో ఉండే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఆల్ ఐ గేవ్ ఆల్మోస్ట్ 150 స్టేజ్ ప్రోగ్రామ్స్ డాన్స్ ఇవి కానీ అండ్ ఆల్సో అరౌండ్ ది కంట్రీ ఐ గాట్ 12 గోల్డ్ మెడల్స్ అండ్ ఆల్ డాన్స్లో అండ్ అట్లా అట్లా ఈ ఆడిషన్స్ త్రూ అండ్ ఆల్సో ఐ స్టార్టెడ్ విత్ సీరియల్ ఆడది అనే సీరియల్ ప్రీతి నిగమ్ గారు వాళ్ళ కొడుకుగా చేశాను సో అక్కడ నుంచి ఎంట్రీ చేశాడు అప్పుడు ఏజ్ ఎంత మీది ఐ వాజ్ లైక్ 9 ఇయర్స్ ఐ గెస్ 9 ఇయర్స్ 8 9 ఇయర్స్ ఐ గెస్ 8 9 ఇయర్స్ లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసారు 7 8 ఇయర్స్ ఏం గుర్తులేదు ఐ యామ్ ఇన్ 5th స్టాండర్డ్ ఓకే దాని తర్వాత నువ్వులేక నేను లేను శ్రీష్ ప్రొడక్షన్స్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్ అది కంప్లీట్ 25 డేస్ ఇంకా తర్ణన్న ఆత్య అగర్వాల్ వీళ్ళందరూ అది దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అక్కడ నుంచి ఇంకా ఇట్ స్టార్టెడ్ జర్నీ అంటే మీరు ఫస్ట్ సీరియల్ అన్నారు కదా యా కొత్తగా ఉంటది కెమెరాస్ లైటింగ్స్ అసలు ఏంటి ఏమైనా నేర్చుకున్నారా డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారా సెట్ లో ఏమి ఐ యూస్ టు హ్యావ్ దిస్ కెమెరా ఫియర్ కానీ ఇవి కానీ ఎందుకంటే ఐ యూస్ టు పర్ఫామ్ ఆన్ స్టేజ్ చాలా మంది ముందు అండ్ చిన్నప్పుడు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఐ డోంట్ నో అందరూ గోల్ గోల్ చేసి వన్స్ మోర్ అనగానే నేను ఏదో ఇంకొకసారి చేయమంటే నేను ఏదో తప్పు చేశాను అనుకుని నేను వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చొని ఏడ్చేవాడిని వాళ్ళు బాగా చేసాను బాగా చేసామని వన్స్ మోర్ అని తర్వాత మా సార్ మా మదర్ మా నాన్న అందరు చెప్తుంటారు కారా నువ్వు బాగా చేసావు కదా అందుకనే వన్స్ మోర్ చేయము ఇక్కడ ఏంటి ప్రాక్టీస్ మేము తప్పు చేస్తే వన్స్ మోర్ మళ్ళీ వన్స్ అగైన్ చేయాలి అనేది సో నాకు ఆ డిఫరెన్స్ తెలిసేది కాదు అంత బాగా చేసిన తర్వాత కూడా వన్స్ మోర్ అని అందరు అరుస్తున్నారు నేను తప్పు చేసాను ఏడుస్తూ ఉండేవాడు సో ఇది ఫస్ట్ ఇండస్ట్రీలోకి రాగానే ఒక మంచి మెమొరీ అన్నమాట ప్రీతి నిగమ్ గారితో మీరు ఫస్ట్ అంటే ఏంటి ఏం క్యారెక్టర్ అది ఆవిడ కొడుకుగా చేశారు క్యారెక్టర్ చేశారన్నమాట అంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు రీసెంట్లీ జార్జ్ రెడ్డిలో ఎందుకు ఒకేసారి ఉన్నట్టుండి విలన్ రోల్ విలన్ గా ఎంట్రీ ఇచ్చారేంటి సడన్ గా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూటెంట్ యాజ్ ఎ విలన్ నెగిటివ్ షేడ్లో ఆది అనకు ఆపోజిట్ అండ్ అగైన్ కంటిన్యూషన్ ఆ సినిమా షూట్లో ఉన్నప్పుడే జీవన్ అన్న సుధాకర్ అన్న నాకు ముందు నుంచి బాగా పరిచయం సుధాకర్ అన్న నాకు 2002 నుంచి తెలుసు అప్పుడు మేము చేసిన ఒక వాళ్ళ యూనిసెఫ్ ఒక షార్ట్ ఫిల్మ్ దానికి నేషనల్ జ్యూరీ అవార్డు వచ్చింది రీసెంట్లీ హీ వన్ నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ డెప్యూటెంట్ డైరెక్టర్ నాల్ అనే సినిమాకి అండ్ దాని తర్వాత హీ కాల్ మీ అప్ అండ్ మనో ఇలా సినిమా ఉంది అని జీవన్ అన్న ఫోన్ చేసి అడిగారు ఈ ఓజీఎఫ్ షూట్లో ఉన్నప్పుడు అంటే సరే అన్న ఇట్లా నేను ఇలా చింతపల్లిలో ఉన్నాను రాగానే వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళి మాట్లాడడం అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను జార్జ్ రెడ్డి చేస్తున్నాను అని నాకు ముందే చెప్పారు సో ఆ జర్నీ అంతా జీవన్ అన్న ఆల్మోస్ట్ లైక్ 2006 నుంచి జీవన్ అన్న తెలుసు 2007 అప్పటి నుంచి మనోజ్ నందం నాకు ఒక మీ కోల్డ్ కాఫీ స్టోరీ ఏంటి నాకు అది కావాలి కోల్డ్ కాఫీ స్టోరీ ఏం లేదు హ్యాపీగా ఉన్నా సాడ్ గా ఉన్నా స్టోరీస్ వినాలన్నా ఏదైనా మీరు వెళ్ళి కూర్చోవాల్సిందే అంటే దట్ వాజ్ మై స్పాట్ అంతే ఇంకా నా రిఫ్రెష్మెంట్ కానివ్వండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అడిక్షన్ సో ఎక్సెప్ట్ ఓన్లీ అ కాఫీ నా ఫిల్మ్స్ అండ్ ఐ యూస్ టు గో టు ద థియేటర్ సినిమాలు చూడడం లేదా కాఫీ షాప్ అంతే సో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు కాఫీ షాప్లో కాఫీ షాప్ అండ్ ఆల్సో అమ్మ చనిపోయిన తర్వాత ఐమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఐమ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ టూ ఫర్ దట్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారా సూపర్ అంటే ఇప్పుడు అది ప్లస్ షూట్స్ కూడా చూసుకుంటున్నారన్నమాట అతడు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారంటే మహేష్తో చేశారు కదా అసలు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒక పెద్ద స్టార్ పక్కన మీకు అవకాశం వచ్చింది కదా మహేష్ గారితో నాకు రెండు సినిమాలు మిస్ అయినాయి ఈ సినిమా కూడా మిస్ అవుతుందని కాన్ఫిడెంట్ ఉండే టక్కరి దొంగకి నన్ను జయంతి పరంజి గారు పిలిపించారు చూసారు చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కానీ మహేష్ బాబు గారు చిన్నప్పుడే అండ్ అదంతా ఓకే చేసిన తర్వాత అప్పటికి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు సో లేదు ఇక్కడ ఉంటేనే తీసుకుంటాం మేము అది అని అన్నారు ఎప్పుడు ఉంటుంది ఏంటో తెలీదు అవైలబిలిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఇక్కడే ఉండాలి అంటే సో ఐ వాజ్ నాట్ హియర్ ఇన్ హైదరాబాద్ సో అది అలా మిస్ అయిపోయింది దాని తర్వాత నాని మూవీకి కూడా నన్ను ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు మరి రీసెంట్ అంటే రీజన్ నాకు తెలియదు కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకొక 3-4 డేస్లో షూట్ అనగా క్యాన్సిల్ చేశారు ఐ డోంట్ నో ద రీజన్ ఫర్ వాట్ దే హ్యావ్ క్యాన్సిల్డ్ అండ్ సో రెండు మిస్ అయిపోయినాయి ఇంక ఇది కూడా రాదులే ఇది కూడా నేను ఏంటి ఆల్మోస్ట్ లైక్ 9 times or 8 times ఆఫీస్కి వెళ్తానే ఉన్నాను వెళ్ళడం నన్ను చూడడం మళ్ళీ ఎవరో వేరే వాళ్ళని తీసుకురావడం నన్ను పక్కన నుంచి పెట్టడం వాళ్ళని పక్కన నుంచి పెట్టడం తర్వాత వేరే యాక్టర్ కూడా ఇంకొక యాక్టర్ ఆయనకు బాగా కావాల్సిన తీసుకొచ్చి వేరే యాక్టర్ని చూపించారు
నాకు వేశారు ఆ డ్రెస్ ఆయనకి, ఇంకొక అబ్బాయికి కూడా వేశారు. సో చూసి త్రివిక్రమ్ సార్, వీడే నాకు ఎందుకో మైండ్లో ఉన్నాడు, వీడైతేనే కరెక్ట్ అని. సో అలా అప్పుడు కూడా నాకు వస్తుందనే కాన్ఫిడెన్స్ లేదు, అది కూడా మిస్ అవుతుంది, మిస్ అవుతుందనే ఇంకా రానియర్లే అని అనుకున్నాను. బట్ లేదు, బై గాడ్స్ గ్రేస్ అప్పటికి నేను ఐ హావ్ ఆల్మోస్ట్ డన్ 24 ఫిల్మ్స్ ఐ గెస్. అప్పటికి చైల్డ్ ఆర్టిస్ట్గా అందరు హీరోలు చిన్నప్పుడు ఆల్మోస్ట్ డన్. సో ఇంకా ఈ రెండు ఫిల్మ్స్ దట్ చేంజ్డ్ మై కెరియర్ కంప్లీట్గా. అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి కావాల్సినంత గుర్తింపు టు స్టాండ్ యాజ్ ఎ లీడ్ యాక్టర్ ఆల్సో నాకు ఇప్పుడు అవే సినిమాలు బేస్. ఛత్రపతి గురించి చెప్పండి. దట్ ఆల్సో అంతే. ఇంకా పేరేంట్ అందులో? శివ. శివ, యా. ఓకే. సో అది నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న సినిమా. అది మా మదర్కి భానుప్రియ గారు అంటే చాలా ఇష్టమైన యాక్ట్రెస్, స్వర్ణకమలం సినిమా అమ్మకి. సో ఆవిడ ఎప్పుడు షూట్కి వస్తాను కానీ కానీ ఎప్పుడు లేదు. నాకు ఇలా ఓకే అయిపోగానే అరే నాకు ఆవిడ తీసుకెళ్ళి కల్పించు, నాకు ఆవిడంటే చాలా ఇష్టం అని ఫస్ట్ టైం అడిగారు. అప్పుడు ఎలా అనిపించింది? రియల్ మదర్, రియల్ మదర్ ఇద్దరు మధ్య. సో తీసుకునెళ్ళి ఇక్కడ ఇక్కడ జవహర్లాల్ యూనివర్సిటీలో జరుగుతున్నప్పుడు నేను కరెక్ట్గా హాస్పిటల్ సీన్, తమ్ముడు చనిపోతాడు కదా, సో షఫీగా చనిపో అంటే బుల్లెట్ తగులుతుంది ఆ సీన్ అప్పుడు కరెక్ట్గా ఆవిడ అక్కడ షూట్ చేస్తుందని నేను ఇక్కడ అమ్మని తీసుకుని వెళ్ళాను అనమాట. ఇలా అంటే వాళ్ళిద్దరు కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకున్నారు. అమ్మకి స్వర్ణకమలం అంటే చాలా ఇష్టమైన సినిమా. ఓకే, అందులో ఇష్టమైన యాక్ట్రెస్? సో ఆవిడ ఒక్కటే. సో దట్ వాజ్ మై మెమరబుల్ మూమెంట్, ఎందుకంటే రియల్ రియల్ లైఫ్. అండ్ ఆల్సో ఆ మూవీ ఎమోషన్స్ కూడా నాకు వెరీ క్లోజ్ టు మై హార్ట్, బికాస్ లైక్ నా ఒరిజినల్ లైఫ్లో కూడా ఐ వాజ్ వెరీ అటాచ్ టు మై మామ్. ఇందులో కూడా ఇట్స్ ఆల్ లైక్ మోమెంట్స్ అండ్ రిలేషన్ ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట డైలాగ్ అది చాలా ఫేమస్ కదా. అది మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ కూడా చెప్తాడు సేమ్ డైలాగ్, అక్కడతోనే తను తన సన్ అనేది గుర్తుపడతారు కదా. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఇంకా అమ్మ అయితే అమ్మతో ఎలా ఉండేది బాండింగ్? అమ్మతో ఎలా ఉండేది? నా చిన్నప్పటి నుంచి షీ వాజ్ మై క్రిటిక్, డ్యాన్స్ కానివ్వండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఈవెన్ ఇన్ స్టడీ షీ ఈజ్ మై టీచర్. సో ఇంటి దగ్గర కానీ అండ్ ఆల్సో ట్యూషన్కి వెళ్ళే పని లేదు, అవసరం లేదు, హ్యాపీ ఇంట్లో ఇంట్లోనే. అండ్ ఆల్సో అన్నిటినీ షీ విల్ క్రిటిక్ ఆర్ సజెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఐ షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. చైల్డ్ ఆర్టిస్ట్గా మీ కెరీర్ని స్టార్ట్ చేశారు కదా, అంటే అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో డిఫరెన్స్ ఏంటి మీరేం గమనించారు? ఇనీషియల్లీ ఆఫ్టర్ బికమింగ్ ఎ లీడ్ యాక్టర్ నాకు ఫస్ట్ సినిమా ఐ హ్యావ్ డన్ విత్ ఆర్ఏ 435 అండ్ ఆల్, ఈ పెద్ద కెమెరాస్ చిన్నప్పటి నుంచి చూసి రీల్ ఇవన్నీ నాకు అదే అలవాటు క్యాన్స్ కానీ చిన్నప్పుడు అండ్ ఆల్. దట్ వాజ్ అ ప్రాపర్ లాంచ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మై ఫస్ట్ ఫిల్మ్, అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ దాని తర్వాత ఇట్ గాట్ ఫ్లాప్డ్. తర్వాత ఏంటి, 1.5 ఇయర్ ఐ వాజ్ సిటింగ్ ఎట్ హోమ్. దాని తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఆల్. దాని తర్వాత కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఈ రొమాంటిక్ క్రైమ్ కదా అనే సినిమా చేయడం డిజిటల్. సునీల్ కుమార్ రెడ్డి సార్ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, మా ఇంటి పక్కన ఆఫీస్ ఆయనది మధురానగర్లో. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా తెలుసు, ఆయనది కూడా సైలెన్స్ ప్లీజ్ అనేది ఫస్ట్ టెలిఫిల్మ్లో చేశాను నేను, అదే ఫస్ట్ ఇది. సో దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇది చేశాను. రొమాంటిక్ లేదు అంటే ఇలా అవుతుంది అనగానే నాన్న పంపించారు అనమాట, ఒకసారి వెళ్ళు, ఆయన మంచి డైరెక్టర్ సొంత ఊరు, ఇవన్నీ మంచి అవార్డ్స్ వచ్చాయి అది అని. నేను వెళ్ళిన తర్వాత ఆడిషన్ అన్నారు ఆయన. ఆడిషన్ అనగానే అదేంటి చేశానో, చిన్నప్పటి నుంచి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆడిషన్ అది అని. ఆ కుప్ప మీద ఐ గేవ్ మై ఆడిషన్ అండ్ దే లైక్డ్ ఇట్. అంటే బేసిక్గా ఉంటుందండి యంగ్ బ్లడ్ కదా. సో వెళ్ళిన తర్వాత దే లైక్ మై ఆడిషన్ అండ్ ఆల్ ఓకే చెప్పారు. తర్వాత చేస్తున్నప్పుడు నాకు డైజెస్ట్ అయ్యేది కాదు, ఈ స్టిల్ ఫొటోస్ తీసే దాంతో సినిమా ఏంట్రా నాయన, ఇది నాకేం చిన్న కెమెరా 5D ఇది. సో అప్పుడు దట్ వాజ్ ఇనీషియల్ స్టేజ్, ఆ డిజిటల్ క్యామ్స్ రావటం, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం. సో అది చేసిన తర్వాత ఇట్ గాట్ క్లిక్డ్. అసలు మార్నింగ్ షోకి ఇట్ వాజ్ లైక్ 30-40% సుదర్శన్ 35 mm లో. దాని తర్వాత పోయింది, అసలు ఇది సినిమా నేను ఎలా చేశాను ఏంటి అని నేనే బాధపడ్డాను. చాలా బాధపడ్డారా?
మ్యాట్నీ తర్వాత ఫస్ట్ షో సెకండ్ షో హౌస్ఫుల్ అంటే సెకండ్ షో మా అమ్మా నాన్న చూస్తున్నారు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి నేను శ్రీరాములు సెకండ్ షోకి అమ్మా నాన్న వెళ్ళారు అండ్ దట్ వాజ్ హౌస్ఫుల్ నాకు హౌస్ఫుల్ వెళ్ళి చెప్తుంటే కానీ నేను పొద్దున్న చూసాను నాకే అవ్వలేదు వీళ్ళందరూ ఏదో నా కోసం చెప్తున్నారు అనుకున్నాను అండ్ అసలు అది అనుకోకుండా అది 50 డేస్ ఆడింది దట్ వాజ్ అ హ్యూజ్ హిట్ అండ్ దాని తర్వాత మై ఏమంటారు వేరే డైరెక్టర్స్ కానీ వాళ్ళు వచ్చి కథలు చెప్పడం ఆల్మోస్ట్ హర్డ్ ఆఫ్టర్ దట్ 200 స్టోరీస్ ఎవరెవరు వస్తారు కథలు చెప్తున్నారు వస్తున్నారు కథలు చెప్తున్నారు ఒక హిట్కి ఫ్లాప్కి ఇంత వేరియేషన్ ఉంటుందని అప్పుడు 2 ఫిల్మ్స్తోనే అర్థమైంది ఒకటి కంప్లీట్ ఫ్లాప్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత కంప్లీట్ ఫ్లాప్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది బీభత్సంగా హిట్ అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్టర్ అండ్ మీ పోస్టర్ పక్క పక్కన ఏంటి ఆ స్టోరీ అసలు అంటే హీఈస్ మై ఫేవరెట్ యాక్టర్ అంటే నేను మార్షల్ ఆర్ట్స్కి నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ద అదర్ రీజన్ ఈజ్ పవన్ కళ్యాణ్ సో అలా ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అండ్ అక్కడ నుంచి నాకు తమ్ముడు సినిమా నుంచి ఆయన అంటే నాకు చాలా పిచ్చింగ్ అండ్ గుడుంబశంకర్ సినిమాకి పొద్దున్నే సైకిల్ వేసుకుని వెళ్ళి 5 o'clock ఆడియో క్యాసెట్స్ ఇవన్నీ కొనుక్కొచ్చుకుని ఫస్ట్ క్యాసెట్ రాగానే క్యాసెట్స్ కదా సో మా మధురనగర్లో షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని 5 o'clock ఫస్ట్ క్యాసెట్ కొనుక్కోవాలి అని సో అది ఉండేది అండ్ అంటే అట్లా ఇష్టమైన హీరోని చూసి పెరిగిన ఇది అండ్ ఆల్సో ఆల్ ఆఫ్ ఎ సడన్ క్రిమినల్ ప్రేమ కథ అనుకుంటా గబ్బర్ సింగ్ ఈ రెండు పక్క పక్కనే పడినాయి ఒకే రోజు అంటే ఒకటే రోజు కాదు కెమెరామెన్ గంగతో రాంబాబు ఇవి కూడా మళ్ళీ కలిసినాయి రొమాంటిక్ క్రైమ్ కథ క్రిమినల్ ప్రేమ కథ ఈ రెండు పోస్టర్స్ ఆయన పక్క పక్కనే పడడం ఇస్ లైక్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ద అదర్ రీజన్ ఐ నెవర్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఏంటి అంటే ఆయన పేరు చెప్పుకుని టు గెట్ అ ఫేమ్ అండ్ ఆల్ ఐమ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆయనను చూసి ఇన్స్పైర్ అయింది ఏంటి అంటే లైక్ డూ యువర్ వర్క్ అండ్ డిసప్పియర్ నచ్చే క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారు నీ పని నువ్వు చేసి అక్కడ నుంచి నువ్వు యు వానిష్ ఫ్రమ్ దర్ ప్రతిఫలం అదే వచ్చేస్తుంది అది అండ్ ఆల్సో మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి అండ్ అవన్నీ ఐ లవ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్ సో చిన్నప్పుడు మీరు 5 క్యాసెట్ కోసం లైన్లో నుంచునేవారు అంటే ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారు నేను కలిశాను ఇది అజ్ఞాతవాసి టైంలో త్రిక్రమ్ గారిని కలవడానికి వెళ్ళి ఆయనను కలిశాను దట్ వాజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మూమెంట్ ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని ఎర్లీ మార్నింగ్ కాల్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఆయన సినిమాలు చేస్తే చాలని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నాం అంటే ఏ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అజ్ఞాతవాసిలో నేను వెళ్ళి నేను త్రివిక్రమ్ గారితో కొంచెం బాచాను ఉంది కాబట్టి నాకు కావాలి అని అడిగాను నేను అంటే ఫస్ట్ సరే అని అన్నారు తర్వాత మళ్ళీ దాంట్లో ఏం డైలాగులు లేవురా నిన్ను అలా చూసి అతడులో అలా చూసి నేను మళ్ళీ నీకు అన్యాయం చేయలేను అది వద్దులే అని ఆయనే అన్నారు నాకు చాలా పిచ్చి అని ఆయనకు కూడా చెప్పాను సార్ మీరు ఏం చేస్తారు తెలియదు నాకు ఒక్క చిన్న రోల్ దాంట్లో ఆయన తమ్ముడు రోల్ మిస్ అయింది అది అండ్ దాని తర్వాత అదే మూవీ షూట్కి వెళ్ళి కలిశాను అండ్ హోప్ ఆయన మళ్ళీ ఫిల్మ్స్లోకి రావాలి వస్తున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు సో అది వెయిటింగ్ అన్నమాట ఒకవేళ వస్తే ఎలాంటి రోల్ కావాలి అంటే ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి రోల్ అయినా కావాలి చూసి మీకు మీకు నచ్చిన రోల్ ఇస్తారు చెప్పండి ఆయనతో వచ్చి రావడమే హ్యాపీ ఇంకా ఆ రోల్ కావాలి ఈ రోల్ కావాలని లేదు పెద్ద ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా ఒకసారి మా ప్రేక్షకుల కోసం యాక్చువల్లీ అందులో సమ్ డైలాగ్స్ చేంజ్ కూడా ఉంటాయి కదా చిత్రం బలారే విచిత్రం సినిమాకి ఆ డైలాగ్ చాలా క్రూషియల్ థింగ్ అన్నమాట మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయి చెప్పారు ఐ థింక్ ఎలాంటి ప్రిపరేషన్ లేదు అనుకుంటా కార్ లో వెళ్ళేటప్పుడే ఐ జస్ట్ ప్రిపేర్డ్ అండ్ నా ఫ్రెండ్ భాష అని కామెడియన్ ఆ సినిమాలో చేశాడు తన ద్వారానే ఆ సినిమా వచ్చింది అన్నమాట సో వాళ్ళు పిలిచారు వెళ్ళి చూసిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ ఓకే నాకు ఆ డైలాగ్ ఒక్కటి చెప్తే ఐ యాక్సెప్ట్ ఇట్ అంటే ఓకే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పాలా నా కంఫర్ట్ ఉంటుంది రెండు నేర్చుకున్నాను అప్పుడు ఇంకా ఎట్లనే ఉన్నాయో మరి లేదో చూడాలి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతర్ని వరకు వెంటాడి వేధించి మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నించి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయంతో పరిగెత్తించిన మార్కండేయుడిదే జాతి మానవ జాతి
నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అంటూ మమ్మలను అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అని నకించే భావాన్ని కుకటి వేలతో సైతం పెకలించి వేసేదా. సో దాట్ వాజ్ లైక్ మెమరబుల్ థింగ్ ఫర్ మీ. అంటే ఆ సినిమాలో అప్పటి వరకు ఒక నత్తి ఉన్న క్యారెక్టర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హీరోయిన్ త్రూ ఏ ఛాలెంజ్. నువ్వు ఆ డైలాగ్ చెప్పి నా సినిమాలో నిన్నే హీరోగా పెట్టుకుంటా. సో దానికోసం అని ప్రిపేర్ అవుతూ ఉంటాడు పాపం. వీడికున్న నత్తి అది ఆ భయంలో సడన్గా ఆ నత్తి పోయి వచ్చేస్తుంది అనమాట. అది అంతా ఏంటి అంటే గమ్మత్తుగా ఉండేది ఏంటంటే దీనికి కంప్లీట్ ప్యారడీ అది. ఏమంటివి ఏమంటివి, నాకు యాక్టింగ్ రాదా, ఎంత మాట ఎంత మాట. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు సాంఘికం, పౌరాణికం, జానపదం అంటూ చూసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూసి ప్రతి పాత్రలో ఔన్నత్యాన్ని మెలుకొలని సాధించినది ఎవరు? అది నేను. ఇలాంటి దయ్యాలున్న సినిమాలో నటించి ఆ దయ్యాన్నే భయపెట్టి పంపగలిగిన నటనా చాతుర్యం ఉంది ఎవరికి? అది నాకు. ఈ ప్యారడీ ఉంటాయి. సో ఈ రెండు ఒకటే టెంపోలో అయ్యేసరికి నాకు దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి అయ్యేది. అండ్ బట్ ఆన్ ద ఫస్ట్ టేక్ ఇట్ గాట్ ఓకే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్ మీ ఫ్యాన్స్ కోసం? రొమాంటిక్ ప్రేమ కదా, క్రిమినల్ ప్రేమ కదా. అండ్ రొమాంటిక్ క్రిమినల్స్ అంటే డైరెక్టర్స్ కానీ, అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద ఆడియన్స్ థింక్ దట్ ఇట్ ఈస్ అ డార్క్ సైడ్ ఆఫ్ ద సొసైటీ స్టోరీ అండ్ ఇవే చేస్తున్నారు అండ్ ఆల్. మేము ఫస్ట్ చేసినప్పుడే వి థాట్ ఆఫ్ డూయింగ్ దట్ త్రీ ఫిల్మ్స్. అది చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మైసెల్ఫ్ దట్ ఐ కెన్ ఆల్సో పర్ఫామ్ అదర్ రోల్స్ అని. దానికోసం చేసిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అండ్ దానికి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆఫ్టర్ వాచింగ్ దట్ ఫిల్మ్ మెనీ ఆఫ్ ద పీపుల్ మెసేజ్డ్ మీ, అన్న నిన్ను ఇలా చూడాలని అనుకుంటున్నాం, లైక్ అతడులో ఆ ఫెరోషియస్ లుక్స్ అండ్ ఆల్, మాకు ఇదే కావాలి యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ అని. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ రావాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ ఏమంటారు ఫ్యాన్ బేస్ ఉండాలి, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ చేయగలిగిన బడ్జెట్స్ రావాలి అని. సో బిఫోర్ దాట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. అండ్ జార్జ్ రెడ్డిలో కానీ అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫర్ ఫ్రమ్ ద అదర్ పీపుల్, ఆడియన్స్ నుంచి కానీ, ఫ్రమ్ సమ్ ఆఫ్ ద పీపుల్ దట్ దే ఇన్ మెసేజ్ మీన్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్, వీ లవ్ టు సీ యూ లైక్ దిస్ అని. సో ఐ కీప్ మై వర్డ్, ఐ ట్రై చేసి మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయగలడానికి బాగా ప్రయత్నిస్తాను. అండ్ ఆల్సో ఐ టేక్ అప్ ద ఛాలెంజెస్ అండ్ ఐ త్రో ఛాలెంజెస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఎంటర్టైన్ యూ. ఖచ్చితంగా 99 టీవీ కూడా కోరుకుంటుంది మీకు మంచి మంచి మూవీస్ రావాలి, మంచి హిట్స్ రావాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలంటూ. అండ్ మా ప్రేక్షకుల్ని కూడా పండుగ రోజు వచ్చి బాగా ఎంటర్టైన్ చేశారు. మీకు కూడా మంచి ఫ్యూచర్, బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలని 99 టీవీ ఎప్పుడు కోరుకుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఒక పండుగ అనేది ఫ్యామిలీ రిలేటివ్స్ కానివ్వండి లేదా మీ ఫ్రెండ్స్ అందరినీ ఒక గెట్ టుగెదర్, స్టాప్ యూజింగ్ ద టెక్నాలజీస్ అండ్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ వదిలేసి అందరూ ఒక చోటకి చేరి ఎంజాయ్ యువర్ గెట్ టుగెదర్ టైం. షేర్ చేసుకోండి మీ మెమరీస్ అండ్ ఆల్, ఎంజాయ్ ఇట్ విత్ యువర్ ఫుడ్ అండ్ ఆల్సో మీకు నచ్చిన విధంగా కలిసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, ఇది వాళ్ళ సంక్రాంతి స్పెషల్ చిట్ చాట్. మరొకసారి 99 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.